కరోనా ఫలితంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ ప్రకటించి పనులు కోల్పోయి ఏ రోజుకి ఆ రోజు కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళకి కూలీలు దొరక్క పనులు లేక కుటుంబాల పోషణ చేసుకోవటం కనాకష్టంగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం లేదని, ఆదాయం వచ్చే మార్గంలో మద్యం షాపుల ద్వారా ఆదాయాలు వస్తాయని ఉద్దేశంతో నిన్నటి నుంచి బ్రాండీ షాపులు ప్రభుత్వం తెలిసింది. ఇక్కడ కల్లూరిపల్లి, కనుపర్తిపాడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు షాపులు కూడా తెరిచిన ఫలితంగా ఈ చుట్టుపక్కల కాలనీల్లో ఉండేటువంటి నిరుపేదలుగా ఉండేవాళ్ళు ఈ షాపుల దగ్గరికి వచ్చి బ్రాండీలు తీసుకుపోయి వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అనేక కుటుంబాల్లో ఏ పూటకి ఆ పూట గడిచే పరిస్థితి లేకుండా ఉంటే ఈ నేపథ్యంలో ఈ బ్రాండీ షాపులు తెరవడం అనేది అమానవీయం. కనీసం మానవత్వం ఉండే వాళ్ళు ఎవరు కూడా చేయకూడని పని. అటువంటిది ఈ ప్రభుత్వం ఇట్లాంటి చర్య చేపట్టడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని,